దయచేసి మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడేదో మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసి మేడిగడ్డ లిఫ్ట్ చేయంటాడు. మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసినా మేడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజ్, అన్నారం నుంచి సుందిల్ల, సుందిల్ల నుంచి ఎల్లంపల్లి, తుమ్మడేటిలో కట్టి ఉంటే తుమ్మడేటి నుంచి ఎక్కువ గ్రావిటీ ఒక లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లి లిఫ్ట్ నింపడమే. ఇది మెయిన్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. మేడిగడ్డ ప్రాజెక్టు కట్టినండి, ఇనాగరేషన్ నుంచే ప్రారంభోత్సవం నుంచే ఈ మూడు బ్యారేజీలు ప్రాబ్లం మొదలైనాయి, లీకేజ్ మొదలైనాయి. ఆన్ రికార్డ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్స్ లోనే అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఎల్ఎన్టీకి లెటర్ రాయడం జరిగింది. 2019లో ఇనాగరేషన్ అయిన కొన్ని మాసాలకే ప్రాజెక్టులో ఏదో ప్రాబ్లం ఉంది, లీకేజ్ అవుతుంది అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎల్ఎన్టీకి లెటర్ రాయడం జరిగింది. అప్పుడు ఇరిగేషన్ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మినిస్టర్ కేసీఆర్, 4 ఏళ్ల పాటు అనేక విషయాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి కడుతున్న కాంట్రాక్టర్లకి చాలా కరస్పాండ్ జరిగింది. అంటే ఈ ప్రాబ్లం ఏదో చివరిగా రాలే, మొదటి నుంచే మొదలైంది ఇది. అందరూ ఈ ప్రాజెక్టు ఎగ్జామిన్ చేసిన వాళ్ళందరూ కూడా పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ ప్లానింగ్, పూర్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అని లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఆన్ రికార్డ్ ఈ భారతదేశంలో ఎంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారో అంతమంది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజెస్ లో ఫౌండేషన్ డిజైన్ లో కూడా లోపాలు జరిగినాయి. సరిగా సాయిల్ టెస్టింగ్ కూడా సరిగ్గా జరగలేదు. చాలా స్పష్టంగా చీఫ్ ఇంజనీర్ సీడీఓ గాని వాళ్లు గాని అనేక సందర్భాల్లో వాళ్లు చేసిన హడావిడికి సరైన సమయం కూడా ఇవ్వలేదు. ప్రాజెక్టు డిజైన్ కి ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి, తుమ్మడేటి నుంచి మేడిగడ్డకి ప్రాజెక్ట్ షిఫ్ట్ చేసినప్పుడు అక్కడ నీళ్లు లేవు అని ఒక పచ్చి అబద్ధం రికార్డు చేసి ప్రాజెక్ట్ డిజైన్ మార్చింది. మేము అన్ని రికార్డ్స్ పరిశీలించినాము. సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ దేశంలో నీటి విషయంలో అత్యున్నత స్థాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. ఒక సంవత్సరం కాదు, 10-15 సంవత్సరాలుగా అంతకుముందు 75% డిపెండబిలిటీ మీద తుమ్మడేటి దగ్గర 165 టీఎంసీలు ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్ ఇస్తే వీళ్ళు అది కూడా ఒక ఆ రిపోర్ట్ని తప్పుడుగా ప్రచారం చేసి తుమ్మడేటి దగ్గర నీళ్లు లేవు కాబట్టి మేడిగడ్డ దగ్గర కడుతున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకటి కాస్ట్, ఏ విధంగా అంటే ఈ ఆర్థిక భారం శాశ్వతంగా తెలంగాణ ప్రజలపై ఉండబోతుందో మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేయబోతుంది. ఇదేమన్నా కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ జేబుల నుంచి పైసలు ఖర్చు పెట్టి కడితే అదొక విధం. ఏం బ్రదర్, వాళ్ళు మనందరినీ తాకట్టు పెట్టి మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎప్పుడు కూడా డెవలప్మెంట్ లాంగ్ జెస్టేషన్ పవర్ ప్రాజెక్ట్స్, పవర్ గాని ఇరిగేషన్ గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి లో కాస్ట్ ఇంట్రెస్ట్ పై లోన్స్ తీసుకొస్తారు. వీళ్ళు హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంపై శాశ్వతంగా ఫైనాన్షియల్ బర్డన్ నెట్టేసిండు. మనని అప్పుల్లో ముంచి ఒక నాసిరకం ప్రాజెక్టు కట్టి ఇప్పుడు అది పూర్తిగా నిరుపయోగం అయిపోతే ఓ ముత్తుకొని ఏదో తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేసి ప్రయత్నం చేస్తారు.
ఏ విధంగా ఆర్థిక పట్టణ పెట్టినంటే తుమ్మడేటి దగ్గర ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఆ ఒకటే లిఫ్ట్తో ఎల్లంపల్లి నిండేది. సార్ ఓకే తుమ్మడి దగ్గర ప్రాజెక్టు మొదలుపెట్టి ఆ మొదలుపెట్టిన పనులను పూర్తి చేస్తే సార్ ఒక్క కేబుల్ ఉన్నాయన్నా ఉన్నాయి అవి పడిపోతున్నాయి. మైక్ ఆన్ చేయమ్మా. నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలసౌధలో సమీక్ష చేశారు. రాష్ట్రంలోని నీటిపారుదల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.